Archer. నేను కలలు కన్న దేవాలయం రా. నువ్వు ఎన్ని కష్టాలు పడైనా ఇల్లు కట్టి నా కొరకు. నువ్వు ఏదో దూరం అవుతున్నట్టు నాకు అప్పనంతా చేయకు. నీకేం కాలేదు తాతయ్య, నువ్వు చాలా కాలం బతుకుంటావు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద తాతయ్య తీసుకెళ్ళాలండి. తాతయ్య ఏంటయ్యా ఏంటి గొడవ? మా తాత గుండె పడి వచ్చిందండి, తలుస్తారా ప్లీజ్. ముసలాయన చచ్చిపోయినట్టున్నాడే. చచ్చిపోలేదు, మీరే చెప్పారు. కాస్త ముందు తలు తెచ్చుంటే మా తాత నాకు దక్కేవాడు. బాగుంది వరక, బంగారం లాంటి నిద్ర చెదగొట్టింది కాకుండా కాలం తీరి ముసలాడు గుట్టుక్కుమంటే ఆ నిన్న మా మీద వస్తావా? చాలు చాలేవయ్యా, శవం లేచిన కొంప నలుగురికి తెలియక ముందే ఆ శవాన్ని తీసేయి. చాలా అన్యాయమ్మా, అన్యాయం. వర్షంలో మా తాత్సవాన్ని ఎలా తీసుకెళ్ళమంటారమ్మా? ఎలా తీసుకెళ్తావు మాకు అనవసరం. తెల్లారితే సుభమా అంటూ మా అల్లుడు కూర్చో అమెరికా నుంచి వస్తున్నారు. ముందా శవాన్ని తీసేయి, ముందా శవాన్ని తీసేయి. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రి లో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి అయిన తర్వాత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు, ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏదో అదే, ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏది ఇంత ఇల్లు అండి, 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు మరి దానిలో సగం అయితే? 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే? 2.5 లక్షలు అవుతుందండి. బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే పంజడి కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అండి టవలేసుకొని బనీ వేసుకొని నిక్కరేసుకున్నా అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుంది బాబు? నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది, లోపల రండి కూర్చున్నాం. ఇది పెట్టుకోండి. మీకు కంగారు ఎక్కువండి నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి, సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి.
కట్టేద్దామండి నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పబోయా. అది ఎలా చెబుతామండి, పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి, ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి, నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తాను. మీకు కూడా కోపం ఎక్కువ అండి నాకు లాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి, కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి, గుమ్మడికాయ కట్టే వరకండి, కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. చెప్ప. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షల ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టడమే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు